ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ దూసుకుపోతోంది కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలోని వీనవంక మండలం శ్రీరాములపేటలో ఎమ్మెల్యే అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి ప్రచారం నిర్వహిస్తున్నారు పాడి కౌశిక్ రెడ్డికి ప్రజలు అడుగడుగునా నిరాజనం పలుకుతున్నారు హుజూరాబాద్ నియోజకవర్గంలో ఐదు మండలాలు ఉండగా రెండు లక్షల నలభై నాలుగు వేల ఐదు వందల పద్నాలుగు మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు ఈ నేపథ్యంలో పాడి కౌశిక్ రెడ్డి ఇంటింటి ప్రచారానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి వేణుగోపాలరావు అందిస్తారు సింధురం గుడ్ మార్నింగ్ అంటే ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే నవంబర్ మూడున నోటిఫికేషన్ వస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఇప్పటికే అభ్యర్థులు ప్రకటించిన నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే పదమూడు నియోజకవర్గాలకు గాను ఇప్పటికే అభ్యర్థులు ప్రకటించడం ఒక అయితే అంటే ఈ ఇప్పటి వరకు చూసుకుంటే కాంగ్రెస్ కావచ్చు బీజేపీ అయితే బీజేపీకి అభ్యర్థుల వేటలో ఉంటే కాంగ్రెస్కి ఏ అభ్యర్థిని నిలబెట్టాలో తెలియని పరిస్థితి మనకు స్పష్టంగా ప్రతి కాన్ఫిడెన్స్ లో కనిపిస్తుంది కానీ బీఆర్ఎస్ సంబంధించిన అభ్యర్థులు మాత్రం ఇప్పటికే ఒకసారి కాన్ఫిడెన్స్ అంతా తిరగడమే కాదు మరోసారి తిరిగేందుకు కూడా సంసిద్ధులైతున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఈ రోజు చూసుకుంటే ఉజాబాద్ సంబంధించి చూసుకుంటే వీణవంక మండలంలో పాడి కౌశిక్ రెడ్డి ఇండ్లి తిరుగుతూ ప్రతి గ్రామ గ్రామాన కూడా ప్రతి కార్యకర్తను కలవడమే కాదు తెలంగాణ రాష్ట్ర సమితి నాడు నుంచి నేటి వరకు సాధించిన విజయాలే కావచ్చు మహిళలకు మహిళ పక్షపాతిగా ఏం చేస్తున్న కార్యక్రమాలు మరోవైపు ఇటు రైతు బంధు కావచ్చు రైతు బీమా కావచ్చు రైతు పక్షపాతిగా సీఎం కేసీఆర్ స్వయాన రైతైన నేపథ్యంలో వారికి ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పి అడుగు అడుగున ప్రతి చోట కూడా కలిసిన ప్రతితో వారితో మమేక మాట్లాడి తెలంగాణ రాష్ట్ర సమితి చేస్తున్నటువంటి అభివృద్ధి పథకాలు ఒక ఎత్తు అయితే కూడా ఎలాంటి పథకాలు చేస్తామని చెప్తున్న నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది విజువల్ ద్వారా కూడా చూడొచ్చు పాడి కౌశిక్ రెడ్డి వెళ్లిన ప్రతి చోట కూడా ప్రజలు నిరాజనాలు పలుతున్నటువంటి పరిస్థితి అంటే చెప్తున్న ప్రతి మాటను కూడా వాళ్ళు వినమనతో వింటున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఈ రోజు కూడా ఇటు వీణవంక సమయం చూసుకుంటే ఇటు శ్రీరాముల పేటలో అంటే కార్యకర్తలతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనకు పాడి కౌశిక్ రెడ్డి గారు ఉన్నారు వారితో మాట్లాడించి మరిన్ని విషయాలు చర్చకునే ప్రయత్నం మనం చేద్దాం సార్ చెప్పండి అంటే మీరు గత వారం నుంచి చూసుకుంటే కూడా ఇల్లు ఇల్లు ప్రచారం చేస్తున్నారు ప్రతి చోట కూడా మీకు జన నిరాజనం అందులో మహిళ పిల్లలు పెద్ద ఎత్తున వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎట్లా అనిపిస్తుంది సార్ మీ ప్రచారం ఎట్లా ఉంది సార్ వేణుగారు అద్భుతమైన రెస్పాన్స్ ఉన్నది హుజరాబాద్ నియోజకవర్గంలో నూట ఆరు గ్రామ పంచాయతీలు అరవై వార్డులు ఉంటాయి హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ఈ నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో ఫస్ట్ జెండా బీఆర్ఎస్ పార్టీది ఎగిరేది హుజరాబాద్ నియోజకవర్గం అని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను మీకు ఇంకొకటి కూడా చెప్తా ఉన్నాను ఇప్పటికే మొత్తము హుజరాబాద్ నియోజకవర్గాన్ని ప్రతి గ్రామాన్ని ఇప్పటికీ నేను కనీసము ఒక ఇరవై ఇరవై ఐదు సార్లు పోయి రావడం జరిగింది అంతేకాకుండా అంతేకాకుండా ఇలా క్యాండిడేట్ అప్డేట్ క్యాండిడేట్గా అనౌన్స్ అయిన తర్వాత కూడా ప్రతి గ్రామానికి ఇప్పటికీ ఒక టూ త్రీ టైమ్స్ పోవడం జరిగింది ఇది ఆల్మోస్ట్ ఫోర్త్ టైం అవుతూ ఉంది ఎక్కడ కూడా అద్భుతమైన రెస్పాన్స్ ఉంది హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ కార్యకర్తలలో ఉత్సాహం కనబడతా ఉంది మీరు అందరూ చరిత్ర చూస్తే రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ ఎలక్షన్ బీఆర్ఎస్ పార్టీ అప్పుడున్న టిఆర్ఎస్ పార్టీ ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ జెండానే ఎగిరింది హుజరాబాద్ నియోజకవర్గంలో ఖచ్చితంగా ఈసారి జనము మొత్తం కూడా వేచి చూస్తూ ఉన్నారు ఒకటి క్లియర్ సిగ్నల్ హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల పరిస్థితి ఆలోచనకి వచ్చి ఏంటంటే అవునన్నా కాదన్నా మూడోసారి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు కాబోతా ఉన్నారు సో కేసీఆర్ గారు అక్కడ ముఖ్యమంత్రి అవుతున్నప్పుడు ఇక్కడ వేరే పార్టీని గెలిపించుకుంటే మనకి లాభం ఉండదు కాబట్టి ఈడ ఈసారి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలని ఒక ఆలోచనకి ఆల్రెడీ హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు వచ్చేసారు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కనీసము రెండున్నర సంవత్సరాల నుంచి తనని నమ్మి హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు ఓట్లేస్తే ఈ రెండున్నర సంవత్సరాలలో తట్టెడు మట్టి కూడా ఈ నూట ఆరు గ్రామ పంచాయతీలలో ఎక్కడ కూడా పోయలేదు అరవై వార్డులల్లో కూడా ఎక్కడ కూడా పోయలేదు అభివృద్ధి మొత్తం కూడా కేవలం కేసీఆర్ గారితోనే సాధ్యమని పూర్తిగా ప్రజలు నమ్ముతా ఉన్నారు ఉదాహరణ నిన్న ఒక ఉన్న ఎమ్మెల్యే గారు నిన్న బీజేపీ పార్టీ మీటింగ్ పెడితే ఇలా మీటింగ్ నియోజకవర్గ స్థాయిలో పెడితే కూడా మూడు వందల యాభై మంది నుంచి నాలుగు వందల మంది కూడా లేని పరిస్థితి ఇవాళ వచ్చిరు ఖచ్చితంగా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు కేసీఆర్ గారిని నమ్ముతున్నారు కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఖచ్చితంగా కోరుకుంటున్నారు ఈ హుజరాబాద్ నియోజకవర్గము కేసీఆర్ గారి పెట్ కాన్స్టిట్యున్సీ ఖచ్చితంగా మీకు చెప్తా ఉన్నాం నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో ఫస్ట్ సీటు గెలిచేదే హుజరాబాద్ నియోజకవర్గం సార్ ఇప్పుడు ముఖ్యంగా మీరు ప్రతి చోట గ్రామీణ ప్రాంతాలు తిరుగుతున్నప్పుడు మీరు యువ నాయకులు యూత్ పెద్ద ఎత్తున వస్తున్నారు అందులో మహిళలు కూడా అంటే మహిళా పక్షపాతగా సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న నేపథ్యంలో వచ్చాము మహిళలు కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు ఎట్లా వచ్చారు ఇలా అద్భుతమైన రెస్పాన్స్ ఉంది యూత్లో రెస్పాన్స్ ఉంది మహిళలలో రెస్పాన్స్ ఉంది ఇలా మిడిల్ ఏజ్ ఉన్న వాళ్ళకు కూడా రెస్పాన్స్ ఉన్నది అసలు కేసీఆర్ గారు చేసిన సంక్షేమ పథకాలని ప్రతి గడప టచ్ అయి ఉన్నాయి ఇలా ఉదాహరణ చెప్తా ఉన్నాను మీకు నా నా హుజరాబాద్ నియోజకవర్గ కాన్స్టిట్యూన్సీ పరిధిలో చెప్తా ఉన్నాను ఇలా ఇరవై నాలుగు గంటల ఫ్రీ కరెంట్ ఇస్తా ఉన్నాం ఇలా ఇరవై నాలుగు గంటల ఫ్రీ కరెంట్ ఇస్తున్నామంటే ఈ ఇరవై నాలుగు గంటల ఫ్రీ కరెంటు ప్రజలకి ఇస్తుంది కానీ కేసీఆర్ గారు పదిహేడు వందల డెబ్బై ఆరు కోట్ల రూపాయల కరెంటు సబ్సిడీ ఇచ్చింది ఇప్పటిదాకా హుజరాబాద్ నియోజకవర్గంలో నలభై నాలుగు వేల మందికి పెన్షన్స్ ఇస్తా ఉన్నాం ఇలా దాదాపు పదకొండు వేల మందికి కళ్యాణ్ లక్ష్మి చెక్కులు ఇచ్చినాం దాదాపు ముప్పై వేల మందికి హాస్పిటళ్లలో హుజరాబాద్ హాస్పిటల్లో జమ్మికుంటల హాస్పిటల్లలో ఫ్రీగా డెలివరీ చేసి కేసీఆర్ కిట్లు ఇచ్చినాం మొగబిడ్డ పుడితే పన్నెండు వేలు ఆడబిడ్డ పుడితే పదమూడు వేలు ఇవ్వడం జరిగింది ఇలా దాదాపు యాభై ఐదు నుంచి అరవై కోట్ల రూపాయలకి రైతు బీమా కింద రైతులని ఆదుకున్నది కేసీఆర్ గారు అని చెప్తున్నాం దాదాపు హుజరాబాద్ నియోజకవర్గంలో ఇప్పటిదాకా ఏడు వందల కోట్ల రూపాయల రైతు బంధు పెట్టుబడి సాయం కేసీఆర్ గారు హుజరాబాద్ నియోజకవర్గానికి చేశారు మొన్న ఈ తెలంగాణ రాష్ట్రంలో పంతొమ్మిది వేల కోట్ల రూపాయల రైతుల రుణమాఫీ చేసిండు ఈ భారతదేశ చరిత్రలోనే ఏకైక ముఖ్యమంత్రి అది కేసీఆర్ గారు పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు ఈసారి రుణమాఫీ చేసిరు పోయినసారి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు అంటే రెండు కలిపితే ముప్పై ఏడు వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేసిన చరిత్ర కేసీఆర్ గారు చెప్పక తప్పదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను హనుమాన్ గుడి లేని ఊరుండదు కేసీఆర్ గారి పథకం అందని ఇల్లు ఉండదు ఇది కేసీఆర్ గారి అభివృద్ధి అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తాం మొత్తం మీద పాడి కౌశిక్ రెడ్డి గారు చెప్తున్నది ఏదేమైనా కానీ ముఖ్యంగా చూసుకుంటే మహిళా పక్షపాతిగా చూసుకుంటే పెన్షన్ సౌకర్యం కావచ్చు అంటే ముఖ్యంగా బీడీ కార్మికులకు పెన్షన్స్ ఇస్తున్నటువంటి అంటే దేశంలో ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా లేదని సింధురా ఈ నేపథ్యంలో మహిళలు పెద్ద ఎత్తున నీరాజనాలు పడుతున్నారు ఇంకోటి ఒకవైపు అంటే ఒకప్పుడు డెలివరీ కావాలంటే ప్రైవేట్ హాస్పిటల్ పోతే లక్ష రూపాయలు ఖర్చు అయ్యేది కానీ ఈ రోజు కార్పొరేట్ స్థాయిని తలదన్న విధంగా ప్రభుత్వ హాస్పిటల్ నిర్మించడం జరిగింది అందుకే అంటే మగబిడ్డ పెడితే పన్నెండు వేలు ఆడబిడ్డ పెడితే పదమూడు వేలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది రైతు పక్షపాతిగా సీఎం కేసీఆర్ కూడా రైతుకు రైతు బీమా రైతు అంటే ముఖ్యంగా రైతు బీమా చెప్పుకోవాలి ఎందుకంటే ఒక గుంట ఉన్నా కూడా ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఒక గుంట ఉన్నటువంటి వ్యక్తి చనిపోతే ఆ కుటుంబం రోడ్డున పడొద్దనే నేపథ్యంలో సీఎం కేసీఆర్ పక్షపాతిగా అంటే రైతు అనే నేపథ్యంలో రైతు పక్షపాతిగా రైతుల కోసం రైతు బీమా అనే ఒక బృహత్తర కార్యక్రమం ఐదు లక్షలు ఇస్తున్న నేపథ్యం ఈ నేపథ్యంలో ఇటు రైతాంగం కానీ మహిళలు కానీ మరోవైపు యువ నాయకుడు అయినటువంటి నేపథ్యంలో పాడి కౌశల్యులు యూత్ మాత్రం పెద్ద ఎత్తున వస్తున్నారని చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ఏదేమైనా కానీ గత వారం పది రోజుల నుంచి కూడా ఇల్లు తిరగడం కార్యకర్తతో మమేకమై తెలంగాణ రాష్ట్ర సమితి చేస్తున్నటువంటి అభివృద్ధి పథకాలను తీసుకెళ్తున్న నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది బీఆర్ఎస్ పార్టీకి గడప గడపకు వెళ్లే నేపథ్యంలో నిరాజనాలు పడుతున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఇది ఇక్కడ తాజా అప్డేట్ ఓటు స్టూడియో